శ్రద్ధాంజలి జననం 1910-1950 మరణం 31-12-2006 అంటే ఇవాళే బావా ఫోను లోపల బావా ఎన్నిసార్లు చెప్పాను నీకు నేను మాట్లాడుతున్నప్పుడు సౌండ్ చేయకూడదని వీళ్ళందరూ నిద్రపోతున్నారు నువ్వు ఒక్కదానివే మేల్కొనున్నావు చెప్పు ఎవరు పని నా ఇంట్లో నాకు పాడగట్టి పోస్టర్లు అంటించింది ఎవరు నా ఫోటోకి దండేసి అగరత్తులు వెలిగించింది ఎవరు చెప్పు నీకు పాడు ఎవడు కట్టాడో నాకు తెలీదు నీ ఫోటోకి దండ ఎవడేస్తాడు కూడా నాకు తెలీదు కానీ ఒక్కటి తెలుసు నీ ఇంటికి వచ్చి నీ మనుషులందరి మధ్యలో ఇవన్నీ చేయగల దొమ్మున మగాడు ఒక్కడే పోతురాజు నీ తమ్ముడు పొగట్టుకున్నా నీకు ఇంకా బుద్ధి రాలేదా ఆ పోతురాజు నీ వాళ్ళందరినీ చెప్పి మరీ చంపాడు ఇప్పుడు నీకు చెప్పాడు చంపేస్తాడు ఆడదాని మీద చేయి చేసుకోవడం కాదురా మొగతను దొమ్ముంటే ఆ పోతురాజుని ఎదిరించు ఈ ఒక్క రాత్రి బతికి చూపించు మళ్ళీ రేపు వస్తా చచ్చేదాకా నీ కాళ్ళ దగ్గర పడుంటా రేపటిదాకా నువ్వు బతుకుంటే హలో అమీర్పేట యాదవ్ను మాట్లాడుతున్నానన్న ఆ పోతురాజు నాకు పాడి పంపిండు సిట్టీ వదిలి 24 గంటల్లో పాడి పంపంటున్నాన్న ఏం చేయమంటారన్న నువ్వు ఏం చెప్తే చేస్తా హలో మలక్పేట మల్లికార్జున కూడా పాడి పంపించాడంటే బావా హలో బావా చెదర్గడ్ ఖాన్బాయి కూడా పాలు పంపించిందట బావా అవన్నీ పాడిపోలే బావా నిమ్మకాయ బావా వాడు టాప్లో ఉన్నాడు బావా బతకండి వీటెవరో కనబడతలేదన్నా ఈ సిటీలో ఉన్న మన వాళ్ళందరినీ పిల్లలు అందరంటే ఎంతమంది ఉన్నారండి ఆ పోతురాజు గారి దెబ్బకి కొంతమంది మారిపోయారు కొంతమంది పారిపోయారు కొంతమంది చచ్చిపోయారు రే మిగిలిన వాళ్ళనే పిలవరా ఎందుకు వాళ్ళని కూడా సాగొట్టడానికి పోతురాజు గడు ఎవడో తెలియదు కానీ తెలిస్తేనా తెలిస్తే ఏం చేసేవాడు కాళ్ళు పట్టుకొని కలిపేసుకునేవాళ్ళం సిటీలో ఉన్న గుండాలందరూ గంగా ఇంట్లోనే ఉన్నారు ఇలాంటి టైంలో నువ్వు గంగాని చంపడం గంగాని ఒక్కడే చంపాలనుకుంటే మిగతా వాళ్ళందరికీ పాడేలు పంపించేవాడు కదరా అది కాదురా రేపు వరానికి డెలివరీ డేట్ బిడ్డ పట్టుకొని ఎలాంటి చెడ్డ వార్త వినాల్సి వస్తుందని భయపడుతున్నాను వాడికి ప్రమాణం చేశాను రా
వాడి భూమి మీద పడేలోపు సిటీలో రౌడీ దాదా గోండా అన్న వాళ్ళు లేకుండా చేస్తానండి. రే నా మాట వింటా, నువ్వేం భయపడుగురా. గంగాన హైదరాబాద్ అనే స్టేజ్ నుంచి గంగాన పోతురాజు అనే స్టేజ్ వరకు తీసుకొచ్చాను. చావైన బ్రతికైనా ఈ అన్నవరం అడుగు ముందుకి. టైం పదవుతుంది, వస్తావు ఏటేద్దామంటే కనబడతలేడు. టెన్షన్ పడక బా, మనోళ్ళు 200 మంది ఉన్నారు. వాడు కనుక వచ్చిందంటే 200 ముక్కలైపోతాడు. ఆడొక్కడే వచ్చి 200 మంది నేను అడిగితే నవ్వుతాడని కాదు, ఒకవేళ అడిగితే అని. బావా నీకు 100 ఏళ్ళు ఆయుస్ ఉంది బా. అక్కర్లేదురా, ఈ ఒక్క రాత్రికి బతికితేనే చాలు. 20 ఏళ్లుగా నా కాళ్ళ దగ్గర కుక్కలా పడున్న నా పెళ్ళం ఈ ఒక్క రాత్రికి బతికితేనే నేను మగాడ్నంతిరా. బావా అసలు ఇంతకంటే మా అక్క ఆ పోతురాజు గారితో లేచిపోయినా బాగుండేదేమో. బాబాయ్ గల్లీ మొత్తం పోయినట్టు ఉందనా? కూర్చోండి కూర్చోండి. బావా కరెంటు పోయింది కదా, ఆడు ఏసేస్తాడు బావా. ఏంట్రా జనరేటర్? బావా జనరేటర్ పిలిపించండి. ఆయన లారీలతో జనాన్ని పిలిపించండి పిలిపించండి. నాకు రౌడీలతో సంబంధాలు ఉన్నాయని మంత్రివర్గం నుంచి భర్తరం చేస్తారంటాడు ఆ సీఎం. రేపు జరగబోయే బహిరంగ సభతోటి మన బలవంతో ముఖ్యమంత్రికి తెలియాలి ఆయన. హలో, నేను గొత్తు సత్యాన్ని మాట్లాడుతున్నాను. గొంతు గుర్తుపట్ల అవతలే ఉండు ఆయన. గంగా పురాణపుల్ గంగా. రే గొత్తు చెప్పినాగా నిన్ను నా తమ్ముని కాడికి పంపిస్తానని. రేపు జరగబోయేది నీ బహిరంగ సభ కాదురా, సంతాప సభ. నీ పార్టీ జనం పోలీసులు ఎంతమందిని అడ్డం పెట్టుకో, నీ చావునెవరు ఆపలేదు. నిన్ను నీ మనుషుల్ని వెంటాడి వేట కుక్కల చంపడానికి సిటీలో ఉన్న రౌడీలందరూ నా ఇంట్లో ఉన్నారు. తమ్ముంటే కాసుకో. ఇదిగో గంగా ఫోన్ ఫోన్ పెట్టేసాడే. ఈడికి సాయం చేద్దామని పోయి నేను ఇరుక్కుపోయాను చూడు, ఇప్పుడు నన్ను చంపేస్తానంటున్నాడు. సార్ ఈ ఫైల్ మీ ఒక్క. హలో కమిషనర్. నేనయ్యా గొంతు గుర్తుపట్ల మినిస్టర్ గొత్తం సత్యాన్ని. ఆ రోజున మీ పోలీసు వాళ్ళందరి ముందే నన్ను చంపేస్తానని బెదిరించాడా గంగా గారు? ఇప్పుడు దానికోసమని 200 మంది రౌడీలు పోగేసి ఇంట్లో పెట్టాడట. నా మీద ఏగ వాళ్ళినా కూడా స్టేట్ స్టేట్ మొత్తం అల్ల కల్లోలం అయిపోద్ది తెలుసా? జాగ్రత్త నాయనా, ఆ తర్వాత మీ ఇష్టం. హలో హలో. ఏమైంది సార్? అలాగేరా.
అమ్మ వరుణ్ చెప్పండి. ఎలా ఉన్నారా తల్లి, బాగున్నావా? బాగున్నాను. బాగా ఉన్నాడు. ఆయన చాలా బాగున్నారు. సరే నువ్వు వేళకు ఫోన్ చేస్తున్నావా? డాక్టర్ దగ్గరికి వెళ్ళావా? వరుణ్ అక్కడ నీకే ఇబ్బంది లేదుగా. అదేం లేదన్నయ్య, అలాంటిదేం లేదు. బావా నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. నువ్వేం కంగారు పడుకో. ఉంటానన్నయ్య. అలాగే తల్లి, జాగ్రత్త. ఉండుంటే ఈ ఆయుధ పూజ పండగ ఎంత సంబరంగా చేసుకునేదో కదరా.